మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పాలకూర పల్లీలతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో పాలకూర వేసుకోవాలి. పాలకూర పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రోట్లో జీలకర్ర, ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, రాక్ సాల్ట్, పసుపు వేసి మెత్తగా దంచుకోవాలి. నూరుకున్న తర్వాత ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకోవాలి. మెత్తగా నూరుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసిన పాలకూర, కొద్దిగా చింతపండు వేసి మెత్తగా నూరుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన పాలకూర పల్లీ రోటి పచ్చడి రెడీ.
ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.